నిన్ననే కందుకూరుకొచ్చాను. బాధాకరమైన సంఘటన నేను ఊహించలేదు. ఈరోజు మీలో ఎంత ఉత్సాహం ఉందో ఇదే ఉత్సాహం కందుకూరులో ఉంది. కందుకూరే కాదు, నేను ఎమ్మిగనేరు నుంచి చూశాను, ఎక్కడ చూసినా ప్రజల్లో ఒక చైతన్యం, రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే తపన, ప్రభుత్వం పైన వ్యతిరేకత తీవ్రంగా కనపడుస్తూ ఉంది. నేనేమి కొత్త మీకు? 47 చూశారా నన్ను లేదా మీరు? ఈ మధ్య ఏమన్నా సినిమా ఏమన్నా సూపర్ హిట్ అయిందా? ఎందుకు మీలో ఈ చైతన్యం అని ఆలోచిస్తే బుద్ధుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. మీ రోజులు అయిపోయినాయి, పోయే రోజులు దగ్గర పడ్డాయి. అందుకనే అవాకులు చవాకులు పేలుతున్నారు మీరు. నిన్న నేను చూస్తే నా కళ్ళ ముందనే జరిగింది. నేను నిలబడుకోనే ఉన్నా. ఈరోజు పోలీసులు వచ్చినంతమంది నిన్న వచ్చుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. అయినా పర్వాలేదు, నేను పోలీసుల్ని విభేదించడం లేదు, వాళ్ళు విమర్శించడం లేదు. కానీ తమ్ముళ్ళు అది చూస్తూ ఉంటే మీరు ఆ రికార్డులో చూడండి. అందరినీ హెచ్చరించాను, తమ్ముళ్ళు మీలో ఆవేశం ఉండాలి, రోషం ఉండాలి, పట్టుదల పెరగాలి. అదే సమయంలో పబ్లిక్ మీటింగ్లో ఆవేశంతో ముందుకు పోతే